మిరప పంటలో తరచు వచ్చి పంటను అధిక నష్టం కలగజేసేది పై ముడత. ఈ పై ముడత రావడానికి గల కారణమైన తామర పురుగులు థ్రిప్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీ మిరప పంటలో ఈ పై ముడత వచ్చిందని ఎలా తెలుస్తుంది మరియు మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఒకవేళ వచ్చినట్టయితే దీన్ని నిర్మూలించడానికి ఏ మందులు కొట్టుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అగ్రిమీటర్ రైతు సలహాదారుడు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ ఛానల్లో రోగాలకు మందులు మరియు అధిక దిగుబడి ఎలా సాధించాలనే దాని గురించి సూచనలు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ థ్రిప్స్ చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. ఎలా అంటే 2 mm సైజులో ఉండడం జరుగుతుంది. ఇవి మన కంటికి కూడా సరిగ్గా కనిపించవు. వీటిని మన పంటలో సోకినట్టు ఎలా తెలుసుకోవాలంటే, ఒక వైట్ పేపర్ పైన ఈ మిర్చి లేత ఆకులను మనం షేక్ చేసినట్టయితే వాటిపై పడడం జరుగుతుంది. లేదా మన మొబైల్ స్క్రీన్ పైన అయినా ఈ ఆకులను మనం షేక్ చేసి అటు ఇటు దులిపినట్టయితే వాటిపైన మనకు కొంతవరకు కనిపించే అవకాశం ఉంటుంది. లేదా ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకున్నా కూడా మనము వీటి ఉధృతిని తెలుసుకోవచ్చు. ఈ పురుగులు లేత ఆకుల అడుగు భాగాన చేరి ఆకు కొనల నుండి రసం పీల్చడం ద్వారా ఆకు కొనలు పైనకి ముడుచుకుపోవడం జరుగుతుంది. అందువల్లనే దీన్ని పై ముడత అని అంటారు. వీటి లైఫ్ సైకిల్ని చూసినట్టయితే ఒక్క ఆడ పురుగు 30 నుంచి 50 గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్ల నుండి లార్వాలుగా మారడానికి 2 నుంచి 5 రోజులు పడుతుంది. అలాగే లార్వా నుంచి పూప స్టేజ్కి మారడానికి 5 నుంచి 7 రోజులు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి మదర్ ఇన్సెక్ట్గా మారడం జరుగుతుంది. ఈ పురుగులు తిండిని ఆకుల నుండి రసం పీల్చి తింటాయి మరియు పండ్లను గోకి తింటాయి. అలా పండ్లపై ఏర్పడ్డ గోకి తినడం ద్వారా ఏర్పడ్డ మచ్చలు, పండ్లు పెరిగే కొద్దీ మచ్చలు కూడా పెరుగుతాయి. తద్వారా మొక్క ఎదుగుదల ఉండడు మరియు ఆకులపై ఇలా రసం పీల్చడం ద్వారా బొబ్బలు ఏర్పడతాయి మరియు తక్కువగా పూత కాత రావడం మరియు కాత పట్టిన కూడా వాటిపైన కూడా ఈ థ్రిప్స్ దాడి చేయడం జరుగుతుంది. వీటి నివారణ కోసం మనం వాడుకోవాల్సిన మందులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బయర్ కంపెనీ స్పింటోర్, ఇందులో స్పైనస్ మందు ఉండడం జరుగుతుంది. లేదా డెలిగేట్ కానీ ఇందులో స్పైనోటోరం అనే మందు ఉండడం జరుగుతుంది. లేదా రిజెంట్ ఇందులో ఫిప్రోనిల్, లేదా జంప్, లేదా పోలీస్ గరుడ కంపెనీ వారి పోలీస్ మందును కానీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏదో ఒక దాని మందును స్ప్రే చేసుకోవాలి. ఇవి సిస్టమిక్ యాక్షన్ చూపిస్తాయి కాబట్టి వీటితో పాటు కాంటాక్ట్ యాక్షన్ చూపించే క్లోరిఫైరిఫాస్ లేదా ప్రొఫెక్స్ సూపర్ను కలిపి స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందు చెప్పినట్టుగా సిస్టమిక్ మరియు కాంటాక్ ఇన్సెక్షన్ రెండులను కలిపి స్ప్రే చేసినట్టయితే తప్పకుండా ఈ థ్రిప్స్ను కంట్రోల్ చేయవచ్చు. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరియు ఇతర ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.